జయశ్రీమన్నారాయణ. కనుము అనేది ఎంతో ఎంతో విశేషమైన పండుగ అని అంటారండి. ఏంటి అంటే రైతులు సంవత్సరం మొత్తం కష్టపడిన కష్టం అంతా కూడా సంక్రాంతికి ముందే ఈ ధాన్యం కావచ్చు, అపరాలు కావచ్చు, ఏ పంట అయినా సరే ఇంటికి వచ్చి కొంచెం సేద తీర్చుకుంటాడు ఎవరు రైతు. కాబట్టి ఆ రోజున కొన్ని రోజులు అంటే ఇంచుమించుకు ఒక నెల ముందే వచ్చేసింది అనుకోండి, కనుమ రోజునాడు ఏ ఆవులైతే ఏ ఎడ్లయితే వాళ్ళ ఇంటిలో ట్రాక్టర్స్ కానీ ఏదైనా సరే పొలానికి సంబంధించిన పరికరాలు అలాగే ఆవులకి ఆట్లకి శుభ్రంగా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టి హారతి ఇచ్చి దానికి కావలసిన ధాన్యాన్ని వాళ్ళు పెడతారు. ఎందుకనంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఇవి కష్టపడాలి కాబట్టి. కనుము అంటే కష్టం, అంటే ఆవులు కష్టం, గేదెలు కష్టం, తర్వాత ఎద్దులు కష్టం. ఎప్పుడైతే కనుము రోజునాడు ఇలా చేస్తారో అప్పుడు ఆ సంవత్సరం అంతా పాడి పంటలకి లోటు ఉండదు. అలాగే ఇంకొకటి ఏంటి అంటేనండి, మొక్కను మనందరికీ తెలిసింది ఏంటంటే మొక్కను రోజునాడు చాలామంది నైవేద్యాలు అవి పెట్టుకుంటూ ఉంటారు. అలాగే మొత్తం అన్నీ కలపగలుపు కూరగాయ ముక్కలతోటి పులుసు పెట్టుకుంటాం, అలాగే ముద్దపప్పు వండడం లేదంటే అత్తిసర వేసుకుంటాం ఇవి కూడా చేస్తారు. అంటే ఆ రోజున అందరూ కూడా కలిసి సంతోషంగా నైవేద్యం పెట్టుకుని పిల్లా పాపలతో కలిసిమెలిసి భోంచేసి ఆనందంగా మళ్ళీ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మళ్ళీ సంక్రాంతి దాకా ఇలాంటి ఇది జరుగుతుంది కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలి అని అంటే కనుము మొక్కనుము గనుక కూడా ఇలా చేసుకున్నట్టయితే అలాగే వెళ్ళేటప్పుడు అందరూ సంతోషంగా వెళ్తారు కాబట్టి ఏ గొడవలు ఉండకుండగా మనశ్శాంతిగా వాళ్ళు వెళ్ళి మళ్ళీ జీవితాన్ని సాగిస్తారు. అలాగే నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ పొరుగోళ్ళ నుంచి పుట్టిండ్లకి అత్తోరళ్ళకి వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు ఏ మాట పట్టింపులు ఏ పట్టింపులు లేకుండా ప్రశాంతం ఒకవేళ వచ్చినా కూడా అవి ఎక్కడికక్కడ వదిలేసేసి ప్రశాంతంగా మళ్ళీ మీరు ఉన్న పొరుగోళ్ళకైతే కనుక వెళ్ళి మీరు కనుక సంతోషంగా జీవితాన్ని సాగించాలని వేడుకుంటున్నాను. జయశ్రీమన్నారాయణ.